డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని పునరుద్ధరించి 90% సబ్సిడీపై రైతులకు డ్రిప్ పరికరాలు అందించాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ డిమాండ్ చేశారు. జీలుగుమల్లిలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కమిటీ సమావేశాన్ని మండల అధ్యక్షులు దానం జానకి రామిరెడ్డి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సమావేశంలో పలు రైతాంగ సమస్యలు చర్చించి తీర్మానాలు ఆమోదించారు. ముఖ్య అతిథిగా విచ్చేసిన శ్రీనివాస్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం డ్రిప్ ఇరిగేషన్ పథకానికి నిధులు కేటాయించి అమలు చేయకపోవడం వలన వివిధ పంటల రైతులు ఇబ్బందులు పడుతున్నారని సబ్సిడీపై డ్రిప్ పరికరాలు అందించకపోవడంతో రైతులే సొంతంగా కొనుగోలు చేసుకోవడంతో పంటల ఖర్చులు పెరిగి పంటల సాగు రైతులకు భారంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి 90% సబ్సిడీపై డ్రిప్ సౌకర్యం రైతులకు కల్పించాలని కోరారు. ఇతర వ్యవసాయ యంత్ర పరికరాలు కూడా సబ్సిడీపై ఇవ్వడం లేదన్నారు. వ్యవసాయ యాంత్రీకరణ పరికరాలు సబ్సిడీపై అందించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలు వడగళ్ల వానలతో ఏజెన్సీ మండలాల్లో పొగాకు మిర్చి మొక్కజొన్న మామిడి జీడి మామిడి తదితర పంటలు దెబ్బతిని రైతులు తీవ్రంగా నష్టపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. పంటలకు జరిగిన నష్టానికి రైతులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని కోరారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల కార్యదర్శి సిరివత్తుల సీతారామయ్య మాట్లాడుతూ మండలంలోని రైతు సమస్యలు పరిష్కరించకపోతే ఆందోళన చేపడతామని తెలియజేశారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం మండల నాయకులు బిక్కిన వీరసత్యం, సింహాద్రి శ్రీనివాసరావు, ఎలమాటి నరసింహారావు, తాళ్ళూరి సూర్యారావు, దాసరి రామారావు, కారం మల్లుదొర, జక్కుల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఈ రోజు జీలుగుమిల్లి మండలం రైతు సంఘం మండల సమావేశాన్ని నిర్వహించాము. ఈ సమావేశంలో జీలుగుమిల్లి ప్రాంతంలో రైతుల యొక్క సమస్యల్ని చర్చించడం జరిగింది. ప్రధానంగా పొగాకు మిర్చి అట్లాగే ఇతర మొక్కజొన్న వేరుశనగ తదితర పంటల రైతుల యొక్క సమస్యలు చర్చించడం, ఆ సమస్యల్ని పరిష్కరించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి అనే పద్ధతుల్లో అధికారులకు వినతి పత్రాలు ఇవ్వాలని చెప్పేసి కూడా భావించడం జరిగింది. అయితే ఇటీవల కురిసిన అకాల వర్షాలు, గతంలో కురిసిన వడగళ్ళ వాన వల్ల ఎక్కువ ప్రాంతంలో పొగాకు పంటకు తీవ్ర నష్టం జరిగింది. అది ఇల్యూమినేషన్ పూర్తయింది కానీ రైతాంగానికి నష్టపరిహారం ఇవ్వలేదు. కాబట్టి వడగళ్ళ వాన వల్ల, అకాల వర్షాల వల్ల పంట దెబ్బతిని నష్టపోయిన పొగాకు రైతులకి నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం తరపు కోరుతా ఉన్నాం. పొగాకు బోర్డు అధికారులు అలాగే రాష్ట్ర ప్రభుత్వం కూడా అన్ని స్పందించి పొగాకు రైతులను ఆదుకునే దానికోసం చర్యలు తీసుకోవాలని చెప్పేసి వాళ్ళు విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. దీంతోపాటు రైతులకు ఇవ్వాల్సిన ప్రభుత్వ పరంగా ఏదైతే స్ప్రింక్లింగ్ అట్లాగే సూక్ష్మ నీటికి సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన పథకాలు ఏవైతే ఉన్నాయో, దీనికి సంబంధించిన సబ్సిడీ రైతాంగానికి ఇవ్వడం లేదు. డ్రిప్ ఇరిగేషన్ పథకం మొత్తం పడకేసిన పరిస్థితి కనబడతా ఉంది. మరి డ్రిప్ సౌకర్యం లేకపోవడం వల్ల రైతులు చాలా ఇబ్బంది పడుతూ ఉన్నారు. మరి గతంలో 90% సబ్సిడీతో డ్రిప్ అమలయ్యేది, మరి అట్లాంటి డ్రిప్ ఇరిగేషన్ పథకాన్ని అమలు చేయకపోవడం వల్ల రైతులు ఎక్కువ పెట్టుబడి పెట్టాల్సిన పరిస్థితి వస్తూ ఉంది. కాబట్టి డ్రిప్ సౌకర్యం కల్పించాలి. ఏదైతే డ్రిప్ ఇరిగేషన్ సంబంధించిన పథకం ఉందో దాన్ని పునరుద్ధరించి రాష్ట్ర ప్రభుత్వం రైతాంగానికి డ్రిప్ సౌకర్యం ఇవ్వాలని చెప్పేసి కోరుతా ఉన్నాం. అట్లాగే ట్రాక్టర్లకు సంబంధించిన కొన్ని పరికరాలకు సంబంధించి సబ్సిడీలు కూడా రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వడం లేదు. చివరికి టార్బాలిన్ లాంటి టార్బాలిన్లు కూడా సబ్సిడీ మీద రైతాంగానికి ఇవ్వడం లేదు. కాబట్టి టార్బాలిన్లు ఇట్లాంటి వాటి కూడా పథకాలను పునరుద్ధరించి రాష్ట్ర ప్రభుత్వం రైతులకు ఇవ్వాల్సిన పరికరాలు ఏవైతే ఉన్నాయో వ్యవసాయ పరికరాలు అందించే దానికోసం చర్యలు చేపట్టాలని చెప్పేసి ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నాం. రెండోది మొక్కజొన్న సంబంధించి కొనుగోలు చేస్తామని చెప్పి చెప్పారు. కొనుగోలు కేంద్రాలు తెరుస్తున్నామన్నారు. ఇంతవరకు కొనుగోలు కేంద్రాలు తెరవలేదు. కాబట్టి వెంటనే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరిచి రైతుల నుంచి మొక్కజొన్న కొనుగోలు చేసి ఆదుకోవాలని చెప్పేసి ఇవాళ ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని అధికారులు మేము విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం.